హలో ఫ్రెండ్స్, టెక్నోరు లీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా రెడ్మీ నోట్ 8 ప్రోకి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ వచ్చేసింది. సో ఈ అప్డేట్ సైజ్ వచ్చేటప్పటికి 1.9 GB. సో ఇక్కడ ఏమేమి చేంజెస్ వచ్చినాయి అనేటువంటి లిస్ట్ ఇక్కడ కనబడుతుంది. సో సిస్టమ్ రిలేటెడ్ చేంజెస్, అలాగే యాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి చేంజెస్. యాక్చువల్గా ఈ అప్డేట్ వచ్చేటప్పటికి నిన్న ఈవినింగ్ వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్కి ఇవాళ రేపట్లో వచ్చేయచ్చు. సో ఒకవేళ మీకు ఈ అప్డేట్ కనుక రాకపోయినట్లయితే వెయిట్ చేయండి, ఈ అప్డేట్ అన్ని ఫోన్స్కి తొందరలోనే వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో కనుక వెళ్ళి చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎంఐయుఏ వర్షన్ వచ్చేటప్పటికి 11.0.2 స్టేబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేటప్పటికి 10 అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ అనమాట ఇక్కడ. సో అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేటప్పటికి 1 ఫిబ్రవరి 2020 అని చెప్పేసి చూపిస్తుంది. అంటే లాస్ట్ మంత్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ ఇది. సో ఈ అప్డేట్లో వచ్చినటువంటి చేంజెస్ గురించి కనుక చెప్పుకున్నట్లయితే యూజర్ ఇంటర్ఫేస్ చేంజెస్ అనేటువంటివి ఉన్నాయి. కాకపోతే ఈ యూజర్ ఇంటర్ఫేస్ చేంజెస్ అనేటువంటివి ఎంఐయుఐ లెవెల్లో వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్విక్ టాగుల్ బటన్స్ కానివ్వండి, అలాగే సెట్టింగ్ స్పేస్ కానివ్వండి. సో వీటిలో ఇక్కడ మనకి పెద్ద చేంజెస్ అనేటువంటివి కనబడవు. కాకపోతే ఇక్కడ మేజర్గా నేను అప్డేట్ చేసినటువంటి చేంజెస్ ఏంటంటే, ఎయిర్టెల్కి ఇప్పుడు వైఫై కాలింగ్ ఫెసిలిటీ అనేటువంటిది ఎనేబుల్ చేశారు వీళ్ళు. ఇంతకుముందు ఓన్లీ జియోకి మాత్రమే ఉండేది. ఇక్కడ మనం సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్లో కనుక వెళ్ళి చూసినట్లయితే, ఎయిర్టెల్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మేక్ కాల్స్ యూజింగ్ వైఫై ఈ ఆప్షన్ అనేటువంటిది కొత్తగా యాడ్ అయింది. ఇంతకుముందు ఇది ఉండేది కాదు, ఓన్లీ జియోకి మాత్రమే ఉండేది. అలాగే ఇక్కడ మనం సెట్టింగ్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దీని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రైవసీకి సంబంధించినటువంటి చాలా ఆప్షన్స్ కనబడతాయి. ఇక్కడ మనకి పర్మిషన్ మేనేజర్ అని చెప్పేసి, అలాగే షో పాస్వర్డ్స్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్, అలాగే ఆటోఫిల్ సర్వీస్ ఫ్రమ్ గూగుల్, ఇక్కడ మనం పర్సనల్ ఆర్ వర్క్ ఏ ప్రొఫైల్ కావాలంటే ఆ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, గూగుల్ లొకేషన్ హిస్టరీ పర్సనల్ ఆర్ వర్క్, అలాగే యాక్టివిటీ కంట్రోల్స్, అలాగే యాడ్స్, అలాగే యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్. ఈ ఆప్షన్స్ మొత్తం ప్రైవసీలో కనబడతాయి. యాక్చువల్గా ఇది ఆండ్రాయిడ్ 10 ఫీచర్ అనమాట. అలాగే యాప్ వాల్ట్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మ్యూజిక్ కార్డ్ అనేటువంటిది కొత్తగా యాడ్ అయింది. అంటే ఇక్కడ డైలీ ట్యూన్స్ అని చెప్పేసి కనబడుతుంది చూడండి, ఈ కార్డు కొత్తగా యాడ్ అయింది. అంటే ఇది మ్యూజిక్ రిలేటెడ్ అనమాట. అలాగే ఈ అప్డేట్లో వచ్చేటప్పటికి వైడ్ బ్యాండ్ 11 సపోర్ట్ అనేటువంటిది వచ్చింది. వైడ్ బ్యాండ్ సెక్యూరిటీ లెవెల్ వచ్చేటప్పటికి 11 అని చెప్పి చూపిస్తుంది. ఇంతకుముందు కూడా అలా చూపించేది, బట్ ఏంటంటే వీడియోస్ మనకి ఓన్లీ స్టాండర్డ్ డెఫినేషన్లో మాత్రమే ప్లే అయ్యేవి. ఇప్పుడు ఆ ఇష్యూ అనేటువంటిది వీళ్ళు ఫిక్స్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, అలాగే నెట్ఫ్లిక్స్ మొబైల్ డివైసెస్కి ఓన్లీ స్టాండర్డ్ డెఫినేషన్ కంటెంట్ని మాత్రమే ఇస్తున్నాయి, కాబట్టి దాన్ని ఇప్పుడు మనం చెక్ చేయడానికి కుదరదు. సో దీన్ని మనం ఫ్యూచర్లో చెక్ చేద్దాము. సో ఇవి మేజర్గా వచ్చినటువంటి చేంజెస్ ఈ అప్డేట్లో. ఈ ఫోన్ని నేను నిన్న ఈవినింగ్ అప్డేట్ చేశాను. సో నిన్న ఈవినింగ్ నుంచి నాకు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే కనబడలేదు. కాకపోతే యాప్ బ్రాండ్ ఎనేబుల్ చేసినప్పుడు మటుకు ఫోన్లో ల్యాగ్ అనేటువంటిది కనబడుతుంది. ఆ ఒక విషయం నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. మీకు కూడా అలాంటి ఇష్యూ కనుక వస్తున్నట్లయితే యాప్ బ్రాండ్ డిజేబుల్ చేసేయండి. నేను ఇంకా టెస్ట్ చేస్తాను, ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఇంకో వీడియో చేస్తాను. సో ఇది రెడ్మీ నోట్ 8 ప్రో ఆండ్రాయిడ్ 10 అప్డేట్ గురించి. మీకు ఏమైనా క్వశ్చన్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.